నేను ధ్యానములోన కుండలిని సాధన ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఏమిటిది అంటే కుండలిని శక్తికి ప్రతి స్వరూపమే సర్పము యోగశాస్త్రములోన కుండలిని శక్తి గురించి రకరకాలుగా వర్ణిస్తారు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమిటిది అని అంటే ఇదిగో ద స్నేక్ ఈజ్ నథింగ్ బట్ కొండలి శక్తి అని హండ్రెడ్ పర్సెంట్ నేను అనుభవించాను పరమాత్మ యొక్క ప్రజ్ఞానం ఎంతటి గొప్పదంటే చూడండి ఆయన తెలియకుండానే మాయ చేస్తాడు తెలియకుండానే రహస్యాలు కూడా లోకానికి చెప్తాడు అది పరమాత్మ యొక్క వైభవం కుండలి శక్తి అంటే ఎట్లా ఉంటుందండి అది ఎలా పాకుతుందండి అది ఎలా కదులుతుందండి అది ఎలా చూస్తుందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు అనుభవం లేని వాళ్ళు జిజ్ఞాస ఉన్నవాళ్ళు సర్పము కుండలిని శక్తి అంటే పరమాత్మ ఏం చేశాడంటే మనిషిలో ఉన్నటువంటి కుండలిని శక్తి యొక్క స్వరూపాన్ని సర్పంగా సృష్టించాడు అద్భుతం ఇది ప్రతి మనిషిలోన కుండల్ని శక్తి ఉంటుంది అది ఎలా ఉంటుంది చూడండి మూడున్నర అడుగులు చుట్టుకొని ఉంటుంది మూడున్నర అడుగులు ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఏ పాము తీసుకున్నా కూడా మీరు గమనిస్తే చాలా పాములు మీరు చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద పాములు లాగా ఉండే పాములు తక్కువగా ఉంటే మెజారిటీ ఆఫ్ ద స్నేక్స్ మీరు చూసినప్పుడు అవి ఎంత ఉంటాయి అంటే మూడున్నర అడుగుల నుంచి నాలుగు అడుగులు ఉంటాయి ఎక్కువ పాములు చూడండి మూడున్నర అడుగులు అవే పాములు మనం చూస్తున్నాం నెంబర్ టూ పాము చూడండి ఎలా ఉంటుంది అది చుట్టుకుంటుంది ఇట్లా ఇలా చుట్టుకొని ఇటు నిలబడుతుంది కొండల్ని శక్తి కూడా అంతే మూడున్నర చుట్టలు చుట్టుకొని అది స్థితిలో ఉంటుంది స్థితిలో ఉంటుంది చూడండి అది అదేమన్నా కదలాలనుకోండి దాని మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కదిలిస్తారు మా పాము తన తల తంతాలను అంటే నెమ్మదిగా చాలా బ్యూటిఫుల్గా నెమ్మదిగా ఇలాగా తిప్పుతుంది ఇవన్నీ నేను ధ్యానంలో చూశాను అంటే నా యొక్క కుండలిని యోగంలోన ఇవన్నీ చూశాను నేను అంటే పామును చూసినప్పుడు లోపల నాకు జరిగేటువంటి ఈ ప్రక్రియలు ఈ క్రియలు చూస్తే ఆశ్చర్యపోయినా నేను అంటే పరమాత్మ ఏం చేశాడు అగాధమైనటువంటి వెరీ మార్మికమైనటువంటి కుండలిని శక్తికి ప్రతిరూపంగా పామును సృజించాడు పాము చూడండి పరిగెడుతుంది అదేమన్నా చంపుతున్నారు అనుకున్నప్పుడు పరిగెడతా చూడండి పాము ఎట్లా పరిగెడుతుందో కుండల్ని శక్తి కూడా అట్లా పరిగెడుతుంది చాలా చాలా స్పీడ్ పరిగెడుతుంది పాము ఇక చూడండి శ్వాస తీసుకునే విధానం మనం మామూలుగా ఈ యొక్క మొక్కుతో శ్వాస తీసుకుంటూ ఉంటాం ఇడ పింగళ నాడులతో మనము మన యొక్క సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది అందరికీ పనిచేస్తూ ఉంటుంది ఇట్ ఈస్ అ కామన్ థింగ్ పెద్ద ఆశ్చర్యమే లేదు అక్కడ ఎప్పుడైతే మీకు కుండలని స్టార్ట్ అవుతుందో చూడండి శ్వాస మారిపోతుంది అంటే శ్వాస డిఫరెంట్గా అయిపోతుంది ఇది ఒక మీకు ఒక అంతే శాంపుల్ కింద ఇంకా నా కుండల్ని ఆ కథ వేరు అది ఆ శబ్దం వేరు నాచురల్ నాచురలే మనం చెప్పడం వేరు ఎప్పుడైతే ఈ విధంగా మనము చేస్తూ ఉంటామో చూడండి అది మామూలుగా శ్వాసక్రియ మరి నాగుపాము శ్వాస ఎలా తీసుకుంటుంది ఎప్పుడైనా చూసారా మీరు చిన్నప్పుడు నాకు గుర్తుంది సెవెంత్ క్లాస్లోన ద స్నేక్ బ్రీత్ విత్ హార్ట్ అనే చదివా నేను మన మొక్కుతో తీసుకుంటే పాము హృదయంతో తీసుకుంటుంది అది అసలు శ్వాస విధానం ఎలా ఉండాలో పాము చూసి నేర్చుకోవాలి గో టు ద యాంట్ అంటారు కదా ఒక లైన్లో వెళ్తుంటా చీమలు ఇక్కడ గో టు ద స్నేక్ హౌ యూ హ్యావ్ టు బ్రీత్ నేర్చుకోవాలను మీరు పాము చూడండి లాంగ్ ప్రీతి తీసుకుంటుంది అది ఇంకా మనం తీసుకుంటూనే ఉంటాం తీసుకుంటూనే ఉంటాం విడిచిపెడుతూనే ఉంటాం పాము అట్లా చేయదు లాంగ్ ప్రీతి తీసుకొని లాంగ్గా విడిచిపెడుతుంది అందుకే చూడండి మనిషి కంటే కూడా పాము యొక్క ఆయుష్ చాలా రెట్లు ఉంటుంది మనిషి బతికితే మ్యాక్సిమం డెబ్భై ఎనభై లేదా వంద అదే మీరు సర్పం తీసుకుంటే వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది పాము చూడండి అంటే పదిసార్లు పుడతాం మనం సర్పం ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే వెయ్యి సంవత్సరాల దాకా జీవిస్తుంది అంటే అది చూడండి ఇద్దరు ఎట్లా పవర్ ఉంది ఈ రకంగా కుండలిని శక్తికి ప్రతిరూపమే నాగేశ్వరి భైరవీ దేవి చూడండి పాము దాని తలా తిప్పడం కూడా డిఫరెంట్ తిప్పుతుంటే చూడండి సేమ్ చూశాను నేను కుండలిని కూడా ఎలా తిప్పుతుంటుంది నన్ను ఆ గమనిస్తుంటాను నేను ఆ తిప్పుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా నేను గమనిస్తుంటాను ఏంటి తిప్పుతుంది ఏం కదా అని చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఆ మూమెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఒక తెలియని ఆనందం ఉంటుంది పారవశ్యం ఉంటుంది ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని మనిషిలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ప్రతిరూపంగా సర్పాన్ని పరమాత్మ సృజించాడు చూడండి నా జీవితంలో రెండు ఎక్స్పీరియన్స్లు నేను చూశాను ఒకటి మా అమ్మ చిన్న బెండి నాగపావనం పెట్టుకొని పూజించేదామె అప్పటికి మా ఇంట్లో ఉంది అది మా అన్నల వాళ్ళు పూజిస్తూ ఉంటారు మరి మా అమ్మ పేరు ఏం పేరు అంటే నాగమ్మ చూడండి నాగమ్మ నాగమ్మనే ఇగో నాగదేవత అని మానస దేవత అని కద్రుజ అని ఈ రకంగా రకరకాల పేర్లతో పిలుస్తారు నాగేశ్వరిని రకరకాలు పిలుస్తారు మరి మా అమ్మకు ఈ నాగుపాములకు ఏం సంబంధం ఉందో కానీ చూడండి ప్రతి సోమవారము ఆమె నాగేంద్రునికి పూజ చేసేది ఏ రోజు గనక పూజ చెయ్యలేదా చూడండి ఆ రోజు రాత్రి వచ్చి మా అమ్మ వీపు మీద కొట్టిపోయేది పాము ఇవంతా మా ఇంట్లో అందరూ చూశారు ఇది ఎందుకంటే రాత్రిపూట ఆమె అరిచేది ఆ అరిపుకి అందరూ లేచి కూర్చునేవాళ్ళు ఏమైందమ్మా అంటే పాము వచ్చి కొట్టిపోయింది అని అయినా అనేవాళ్ళు తీర చూస్తే ఏమనుకుంటారు చాలామంది ఈ మీద కలగా ఉంటారు అనుకుంటారు కల కాదు వీపు చూస్తే మన కొరడతో కొట్టినప్పుడు ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది మా అమ్మకు చూసారా మరి ఆమె పూజ చేయకపోవడం ఏమిటిది నాగ రావడం ఏంటి ఆమెను కొట్టడం ఏమిటిది ఆ యొక్క ముద్రలు పడ్డం ఏమిటిది బాడీ మీద అదే సర్ప వైభవము చూడండి మా కులదైవము ఉరుకుంద వీరన్న స్వామి ఉరుకుంద వీరన్న స్వామి విషయంలో కూడా ఇదిగో ఇంకా రకరకాలుగా చెప్తున్నా కదా లోకము యొక్క తీరు మరి ఎందుకు పరమాత్మ అట్లా చేస్తాడో తెలియదు కానీ చివరికి ఆయన్ని కూడా రకరకాలుగా డైవర్ట్ చేశారు చూడండి ఉరకుంద వీరన్న స్వామి విభూతి పండు రూపంలో ఆరాధించబడతాడు తెల్లని విభూతి పండు ఉంటుంది బొట్టు పెడతారు ఆరాధిస్తారు ఏమి ఇట్ ఈస్ నథింగ్ బట్ శివారాధన అది గణపతి పూజ చేసేటప్పుడు పసుపుతో తయారు చేసుకొని బొట్టు పెట్టి మనం పూజలు చేస్తాం ఉరకుంద వీరన్న స్వామి వారి విషయంలో కూడా విభూతి పండు అంటే విభూతి విభూతి పండు అంటే మరి పండు అనుకోకండి మా పండులాగా విభూతితో తయారు చేస్తారు ఒక వట్టికలగా కానీ శివలింగ స్వరూపంగా కానీ స్క్వైర్గా కానీ చేస్తారు బొట్టు పెడతారు ప్రతి ఉరుకుంద వీరన్న స్వామి వారు వాళ్ళ వాళ్ళ భక్తుల ఇండ్లల్లోన ఎవరైతే ఉరుకుంద వీరన్న స్వామిని ఆరాధిస్తారో కంపల్సరీ విభూతి పండు ఉంటుంది ప్రతి సోమవారం వాళ్ళు ఏం చేస్తారు అభిషేకం చేస్తారు చూడండి అభిషేకం చేసినా కూడా విభూతి కరిగిపోతే మీకు తమాషా అదే ఇంకా గట్టి పడుతుంది అది వస్తాం మనం విభూతిని నీళ్ళు పోస్తే అది జారిపోతుంది ఇంకా మొత్తం కానీ స్వామిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నీళ్ళు పోసారనుకోండి అది సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలు అట్లే ఉంటుంది అది ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను పోవాలి కర్నూలుకు నేను ఇంకా చెప్పేసిన స్వామి నీ ఆరాధన ఏదో మా ఇంట్లో చేసుకుంటాం ఆ లక్ష్మికి అప్పగించినాను ఇక నేనైతే నీ దగ్గర రాలేను ఇక నిన్ను ఇక్కడ నేను ఆరాధిస్తాను అని చెప్పి నేను పోవడం లేదు ఇంకా నేను ఇప్పుడు పోక సుమారుగా ఒక ఫోర్ 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 టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మరి ఆ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎట్లా ఉన్నాడు స్వామి నేను తీసుకొని వచ్చినటువంటి విభూతి పండు అలాగే ఉంది ఇప్పుడు కూడా అది చూసారా ప్రతి సోమవారం అమ్మాయి అభి అభిషేకం చేస్తుంది కొబ్బరికాయ కొడుతుంది నైవేద్యం పెడుతుంది పెట్టలేదు అనుకోండి వస్తుంది పాము ఆ రోజు ఇది నేను కూడా చూస్తున్నా అందుకే సోమవారం నాడు నాన్ వెజిటేరియన్ తిన్నా పూజ చేయకపోయినా గ్యారెంటికి ఆ రోజు పాము వచ్చే తిరుగుతుంది అనుభవం మాకు ఇదంతా కూడా చూడండి ఒకసారి ఒక మంచి అనుభవం చెప్తాను మీకు సందర్భం వచ్చింది కాబట్టి నైంటీ ఎయిట్ ఆ టైంలోన నేను పెద్దమాణంలో ఉన్నా అంటే లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ వదిలిపాడేసి ఇంకా లెక్చరర్ గారి గుడ్డు లేదని చెప్పేసి అన్నీ వదిలిపాడేసి వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడిని బోరు కొడితే జస్ట్ అలా గ్రంథాలు చదివి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడిని ఒకరోజు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను చూడండి ఆ రోజు సోమవారం ఆ అమ్మాయి అడుగుతూ ఉన్నది ఏమిటో బాబు అక్కడ విశాఖపట్నంలో పూజలు చేయించేవాడివి ఇక్కడేమో మా ఇంట్లో పూజలు చేయరు మరి వృకుంధ వీరణ స్వామి ఆరాధించడం లేదు అని అన్నది అప్పుడు నేను పుల్లుగంగా బాబాలో మునిగిపోయి ఉన్నాను నేను ఇదిగో నువ్వు బాబులను చూసుకో ఇంకా ఏ ఉరుకుంద వీరణ స్వామి ఆ ఉరుకుంద వీరణ స్వామి కూడా బాబులనే ఉన్నాళ్ళు ఊరుకో అన్నాను ఎంత ఆశ్చర్యం చూడండి ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ఆ అమ్మ ఎక్కడికి వచ్చింది పక్కన ఐదు నిమిషాల్లోనే ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది పెద్ద పాము జర 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 అని వచ్చింది అది రాగానే ఇంక వెంటనే అన్నది అమ్మాయి చూస్తేవా కథ అని చూశారా బాబు అంటే ఉరుకుంద వీరన్న స్వామికి నాగు మా అమ్మకు నాగు కుండలి శక్తికి నాకు పాముకు ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి